హాయ్, నమస్తే అందరికీ. ఇక మా మమ్మీ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం అవుతుంది. మా బాబాయ్ వచ్చేసి కథపీఠను ఇస్తుండు అనమాట, అంటే కథపీఠను మొత్తం పూలతో డెకరేట్ చేస్తుండు. ఇంకా మా పెద్ద పిన్ని ఏమో ప్రసాదం చేస్తుంది సత్యనారాయణ వ్రతం దగ్గరికి. చిన్న పిన్ని వచ్చేసి మా అందరికీ పసుపు పెడుతుంది. ఇక మేమందరం ఇక్కడ ఇట్లా బిజీగా ఉంటే మహేష్ మాత్రం ఇంకా జేజమ్మ దగ్గరకు పోయేసి ముచ్చట్లు వేస్తుంది. ఇంకా మా బాబాయ్, మా డాడీ ఇంకా లోపలికి తీసుకొని వెళ్ళారు కథ పెట్టే రూమ్లోకి, కథపీఠని. నేనైతే ఇంకా చాలా రోజులైంది కదా వీడియోస్ పెట్టక, అసలు టైం ఉండట్లేదు. ఇక పూల డెకరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత కథపీఠకి అరటి ఆకులతోటి డెకరేషన్ చేస్తున్నారు, అటు సైడ్ ఇటు సైడ్ ఒకటి. ఇక యశు తను వచ్చేసి ఆ రూమ్లకి ఈ రూమ్లకి తిరుగుతున్నారు. ఇంకా పంతులు రావడమే ఆలస్యం ఉంది. ఇంకా పంతులు వచ్చిన తర్వాత పూజ స్టార్ట్ చేయడమే. ఇంకా పంతులు గారు వచ్చేసారు, ఏమేమి కావాలో ఏంటి అన్నది అన్నీ చెప్తున్నారు, అన్నీ అక్కడ పెట్టేసినాము. ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ పంతులు కంకణాలు రెడీ చేస్తున్నారు అందరు కట్టుకోవడానికి. ఇంకా అది వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరికొకరు కట్టుకో. ఇంకా నేను, మా హస్బెండ్, మేము కట్టుకున్నాం, మా పిన్ని, మా బాయ్బాయ్లు వాళ్ళు కట్టేసుకున్నారు కంకణాలు. ఇంకా పూజ అయిపోయింది సత్యనారాయణ వ్రతము. యశు ఇంకా ప్రసాదం తీసుకుంటుంది వెళ్ళి. ఈ యశుకి సత్యనారాయణ వ్రతం ప్రసాదం చాలా ఇష్టము, మళ్ళీ మళ్ళీ వేసుకొని తింటుంది. ఇక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.